Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Ninna monna rendu rojulu nityavasara vastuvula dharala gurinchi mana ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రెండు లిస్టులు ఇచ్చాడు. దున్నపోత ఏనిందంటే దోణ కట్టేయమని చెప్పి సామెత పెద్దలు చెప్పారు. దున్నపోత ఏనిందనేమో చంద్రబాబు నాయుడు చెప్పాడు, దోళ్ళ కట్టేటాకేమో రామోజీరావు బయలుదేరాడు. ఈనాడు ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి పేపర్ పెట్టాం, మా పేపర్కు విశ్వసనీయత ఉంటుంది అని చెప్పేటువంటి ఈనాడు పేపర్లో మొన్న 4వ తారీఖున చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి కొన్ని ధరలను ప్రకటించాడు. ఆయన పెసరపప్పు 140 రూపాయలు అనేమో 4వ తారీఖున వేశాడు. అదే నిన్న 5వ తారీఖు అదే పేపర్లో పెసరపప్పు 110 రూపాయలు అని చెప్పి మళ్ళీ చంద్రబాబు చెప్పాడని చెప్పి వేశాడు. కందిపప్పు 4వ తారీఖు పేపర్లో 147 రూపాయలు ఉంది మార్కెట్లో అని చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి వేశాడు ప్రతిపక్ష నాయకుడు. మళ్ళీ అదే రామోజీరావు ఈనాడు పేపర్లో 5వ తారీఖున 118 రూపాయలు రేట్ అని చెప్పి మళ్ళీ నిన్న పేపర్లో వేస్తాడు. చింతపండు 275 రూపాయలు అని చెప్పి మొన్న పేపర్లో వేశాడు. నిన్న పేపర్లో 354 రూపాయలు చేశాడు. వేరుశనగ పప్పు 162 రూపాయలు అని చెప్పి మొన్న పేపర్లో వేశాడు, నిన్న 140 రూపాయలు తీసుకొచ్చారు. అదేవిధంగా వేరుశనగ నూనె 177 రూపాయలు అని చెప్పి మొన్న పేపర్లో, అదే ఈనాడు పేపర్లో, నిన్నేమో 185 రూపాయలు. ఇవన్నీ కూడా వేసింది ఎవడంటే రామోజీరావు ఈనాడు పేపర్లో. మొన్న ఒక రేటు, నిన్న ఒక రేటు. ఈ చెప్పింది ఎవడని చెప్పాడంటే చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి వేశాడు. కనీసం అబద్ధాలు ఆడుతున్నాం, అబద్ధాలు ఆడేటప్పుడు ఏదైతే ఏమైందిలే, నోటికి ఏది వస్తే అది ఆడు చెప్తాడు, ఆడేది చెప్తే అది రాసేద్దాం అని చెప్పి సిగ్గు లేకుండా రాసేయటం తప్పించి కనీసం బయట మార్కెట్లో ఏ పరిస్థితి ఉంది ఎలా ఉంది అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయి ప్రతిపక్ష నాయకుడు రామోజీరావు కలిసి ఇంత విష ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు రామోజీరావు గారి పేపర్లో, ఈనాడు పేపర్లో నిన్న మొన్న వేసినటువంటి నిత్యావసర వస్తువుల ధరలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణలో తక్కువ ఉంది, కర్ణాటకలో తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పి దొంగ మాటలు చంద్రబాబు చెప్తే దొంగ రాతలు రామోజీరావు రాస్తాడు సిగ్గు శరమం లేకుండా. ఈరోజు హెరిటేజ్ చంద్రబాబు నాయుడు మాల్లో ఈ సరుకులన్నీ కొన్ని బిల్లులు తీసుకొచ్చాం. మీరు ఎవరైనా సరే వెళ్ళి విచారణ చేసుకోండి ఈ బిల్లులు, ఈ సరుకు. ఈరోజు మార్కెట్లో పేపర్లో ఏ రేట్ అయితే వేశారో రామోజీరావు చంద్రబాబు కలిసి ఆ రేటు కన్నా హెరిటేజ్లో రేటు తక్కువ ఉంది. హెరిటేజ్లో ఉన్న రేటు కన్నా మార్కెట్లో ఉన్నటువంటి షాపులు ఇంకా రేటు తక్కువ ఉంది. అంటే కనీసం సిగ్గు శరం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా, నీ షాపులో ఎంత అమ్ముతున్నావు కూడా నువ్వు తెలుసుకోకుండా ఎవడో పనికి మాలినాడు చంద్రబాబు లాంటి దొంగలు చెప్పినటువంటి వార్తల్ని ఈనాడు పేపర్లో ప్రచురించడం అంటే నువ్వు కూడా ఎంత దిగజారిపోయావో రామోజీరావు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఈరోజు హెరిటేజ్లో కనుక మనం చూసినట్లయితే రేటు, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ 1 లీటరు హెరిటేజ్లో 137 రూపాయలు ఉంటే బయట మార్కెట్లో 130 రూపాయలు ఉంది. హెరిటేజ్లో 7 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాడు, ఇక్కడ 177 రూపాయలు ఉందని చెప్పి ఈనాడు పేపర్లు వేస్తాడు. 137 రూపాయలు హెరిటేజ్, బయట మార్కెట్లో 130. అదేవిధంగా ఆశీర్వాద్ గోధుమ పిండి అని చెప్పి ఉంది, ఆ గోధుమ పిండి హెరిటేజ్లో 59 రూపాయలు ఉంటే మార్కెట్లో 52 రూపాయలు ఉంది. దానికన్నా ఎక్కువ ఉందని చెప్పి హెరిటేజ్ కన్నా ఎక్కువ రేటు ఇక్కడ వేస్తాడు.
ఈనాడు పేపర్లో. అదేవిధంగా పెసరపప్పు కేజీ 145 రూపాయలు హెరిటేజ్లో ఉంటే, 105 రూపాయలు మార్కెట్లో ఉంటే, ఈ దొంగ చంద్రబాబు సన్నాసి 177 రూపాయలు అని చెబుతాడు, దాన్ని రామోజీరావు 177 రూపాయలు అని ప్రింట్ చేస్తాడు. నీ హెరిటేజ్లో 145, బయట మార్కెట్లో 105, నీ పేపర్లో 177 దాని రేటు. అదేవిధంగా పల్లీలు 175 రూపాయలు హెరిటేజ్లో ఉంటే, 135 రూపాయలు మార్కెట్లో ఉంటే 200 చిల్లర ఉందని చెప్పి పేపర్లు వేసుకుంటాడు సిగ్గు లేకుండా. అదేవిధంగా కందిపప్పు కేజీ 124 రూపాయలు హెరిటేజ్లో ఉంటే 100 రూపాయలు మార్కెట్లో ఉంది. అదేవిధంగా శనగగుళ్ళు 135 రూపాయలు మార్కెట్ హెరిటేజ్లో ఉంటే 110 రూపాయలే మార్కెట్లో ఉంది. ఈనాడు పేపర్లో 160 రూపాయలు 170 రూపాయలు రాసుకుంటాడు సిగ్గు లేకుండా. అదేవిధంగా గోధుమ పిండి మార్కెట్లో 35 రూపాయల నుంచి 45 రూపాయల వరకు ఉంటే ఒక చోట ఒక రకంగా, 70 రూపాయలు ఫిక్స్డ్ రేటు హెరిటేజ్లో, దాన్ని ఇక్కడ 85 రూపాయలు ఉందని చెప్పి పేపర్లో రాస్తాడు ఈ సిగ్గులైనటువంటి పేపర్, ఈ సిగ్గులైనటువంటి ప్రతిపక్షం కలిసి. అదేవిధంగా పచ్చి శనగపప్పు 89 రూపాయలు హెరిటేజ్లో ఉంటే, 70 రూపాయలు మార్కెట్లో ఉంటే, 100 రూపాయల పైన మార్కెట్లో ఉందని చెప్పి పేపర్లో రాస్తారు. ఇవన్నీ ఇక్కడ దొంగరాతలు, సిగ్గు శరమ అన్నీ వదిలేశారు. చంద్రబాబు నాయుడు అంటే వదిలేశాడు, ఈనాడు పత్రిక వదిలేసింది. చంద్రబాబు నాయుడు ఏది చెబితే అది ప్రచురించడానికి సిగ్గు శరమ లేకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి ఒక దొంగ ఆలోచన తప్పించి పేపరు విలువలు అనేవన్నీ కూడా పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రామోజీరావు గారు నీతులు చెబుతాడు, ప్రియాపచ్చల్లో అనకాపల్లి నుంచి అమెరికా దాకా అమ్ముకుంటున్నాడు. ఆయన అమ్మేటువంటి ప్రియాపచ్చల్లో టమాటా కేజీ 280 రూపాయలు, అదే విజయవాడ నగరంలో ఉన్నటువంటి స్వగృహాల్లో 200 రూపాయలు. ఏ పచ్చడైనా సరే, మామిడికాయ పచ్చడైనా 280, మిరపకాయ పచ్చడైనా 280, ఏ పచ్చడైనా సరే 280 రూపాయలు కేజీ రామోజీరావు గారి ప్రియాపచ్చల్లో. స్వగృహాల్లో 200 రూపాయలు, 180 రూపాయలకి పచ్చళ్ళు దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. హెరిటేజ్లో కూడా అన్ని దొంగ రేట్లు, పాలు కానించి పెరుగు కానించి అన్నీ కూడా దొంగ రేట్లు. 30% 40% ఎక్కువగా అమ్ముకునేటువంటి వీళ్ళు, వీళ్ళిద్దరూ కలిసి పేద ప్రజల మీద ఎక్కడో వీళ్ళిద్దరికి మమకారం ఉన్నట్టు, ఎవడో బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్టు, బ్లాక్ మార్కెటింగ్ చేసేటువంటి దొంగలే వీళ్ళు. ఈ దొంగలు ఏదో రాష్ట్రంలో రేట్లు పెరిగిపోయినాయి, దీన్ని అరికట్టలేకపోతున్నారు, అరికట్టినట్లే నువ్వేవాడు అరికెడతాకని చెప్పి అడుగుతారు. వీళ్ళకి పెట్టుకుని హెరిటేజ్ పాలు అమ్ముకునేవాడు ఒకడో, పచ్చళ్ళు అమ్ముకునేవాడు ఒకడో, వీళ్ళిద్దరూ కలిసి బ్లాక్ మార్కెటింగ్ని పెంచి పోషిస్తూ ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 280 రూపాయలు పచ్చళ్ళు నువ్వు అమ్ము రామోజీరావు అని చెప్పి ప్రెషర్ చేసి ఆయన నప్పించినట్టు, హెరిటేజ్లో జగన్మోహన్ రెడ్డి గారే రేటులు రాసి నువ్వు అమ్మని చెప్పి ఇంత ఎక్కువ రేట్లకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు. ఈ దొంగ మాటలు ఎందుకు సిగ్గు శరం లేకుండా, వయసు వచ్చింది, ఒకటి 70 ఒకటికి 80, కనీసం జనం ఏమనుకుంటారన్నటువంటి ఇంగిత జ్ఞానం అని ఉండాలి కదా. సిమెంట్ ధరలు అని చెబుతారు, సిమెంట్ ధరలు 270,000 మెట్రిక్ టన్నుల సిమెంట్ని మా సిమెంట్ ఫ్యాక్టరీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నింటిలో పేదలకు ఇళ్ళు కట్టుకోవడానికి, నాడు నేడు స్కూల్స్ బిల్డింగ్లు ఆధునీకరణ చేయటానికి, హాస్పిటల్స్ను ఆధునీకరణ చేయటానికి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేయటానికి, పబ్లిక్ అవసరాలకే దేనికైనా కూడా సిమెంట్ కంపెనీలతో మాట్లాడి బయట మార్కెట్లో 350 రూపాయలు ఉంటే 230 రూపాయలు మించి అమ్మటానికి లేదని చెప్పి పేదవాడి ఇళ్ల నిర్మాణానికి, స్కూల్స్ నాడు నేడు, కాలేజీలు హాస్పిటల్స్ నిర్మాణానికి, నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 230 రూపాయలు మించి అమ్మటానికి వీల్లేదని చెప్పి 270,000 టన్నుల మెట్రిక్ టన్నుల సిమెంట్ని 230 రూపాయలకి ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయనకి సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నా కూడా ఆయన సిమెంట్ ఫ్యాక్టరీతో కలిసి మిగిలిన సిమెంట్ ఫ్యాక్టరీలకు కూడా ఆంక్షలు పెట్టి జీవో రిలీజ్ చేసి పేదవారి అవసరం కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఉమ్మడి అవసరాల కోసం
230 రూపాయలు మించి అమ్మటానికి లేదని చెప్పి నిబంధనలు పెట్టి 270,000 మెట్రిక్ టన్నుల సిమెంటుని పేదవారికి అందించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. మీరా చంద్రబాబు నాయుడు, రామోజీరావు మీరా, ఆయన గురించి మాట్లాడేటువంటి స్థాయి మీకుందా? ప్రజలను దోచుకున్నటువంటి వ్యక్తులు మీరు. ఈరోజు రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రావటం లేదు, మేము పండించినటువంటి పెట్టుబడి పంటకు పెట్టినటువంటి పెట్టుబడి రావట్లేదు అని చెప్పి రైతులు ఒక పక్కన ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదేవిధంగా షాపులకు వెళ్ళి నిత్యావసర వస్తువులు కొనలేకపోతున్నాము, చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి పేదవాడు ఒక పూట తింటే ఒక పూట తినకుండా కడుపు మార్చుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి దళారీలు, ఈ హెరిటేజ్ కానీ ప్రియపచ్చలు కానీ, వీళ్ళు రైతు దగ్గరేమో తక్కువ కొంటారు, వినియోగదారుడికేమో ఎక్కువ అమ్ముతారు, లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నటువంటి దుర్మార్గులే వీళ్ళు. ఈ లూటీ చేసేటువంటి దుర్మార్గులు ఈరోజు శ్రీరంగ నీతులు చెబుతున్నాడు చంద్రబాబు. సిగ్గు లేకుండా ఈ ప్రచురించే అబద్ధ ప్రచారాలు ఏమో ఈనాడు చేస్తుంది, ఆంధ్రజ్యోతి చేస్తుంది, ఏబిఎన్ చేస్తుంది, TV5 చేస్తుంది, ఈటీవీ చేస్తుంది. కనీసం చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతున్నాడో నిజం చెబుతున్నాడో, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నటువంటి తెలుసుకోవాలన్నటువంటి ఇంగిత జ్ఞానం ఈ పత్రికలు కానీ మీడియాకు కానీ లేదా? కాబట్టి ఈరోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో కానీ వాళ్ళు పాల్గొన్నటువంటి కార్యక్రమాల్లో కానీ ఈనాడు ఈటీవీ, TV5, ఏబిఎన్, ఆంధ్రజ్యోతిని పూర్తిగా నిషేధిస్తున్నాం. ఎవరో కూడా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళని మీడియా సమావేశాలకు పిలవటం కానీ చేయవద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ శ్రేణుల్ని ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది.